హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నో ఛానల్. ఈరోజు మనం ఒక మంచి టాపిక్తో డిస్కస్ చేయబోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ 2019 జరగనున్నాయి. అవి ఏప్రిల్లో మేలో ఉండవచ్చు. అయితే మన పేరు ఓటర్ లిస్టులో ఉందా లేదా, ఉంటే వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా మనకి ఓటర్ కార్డు లేకపోతే ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా మనకి మన ఓటర్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి, అప్లై చేసిన తర్వాత వాటి స్టేటస్ని ఎలా చూడాలి అనే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు మొదటగా నా ఛానల్కి విజిట్ చేసి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉంటే బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ముందుగా సిఈఓ ఆంధ్ర అని టైప్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ నేమ్ ఉంది కదా, ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మన డిస్టిక్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన డిస్టిక్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీ దేని కిందకు వస్తుందో దాన్ని కూడా మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ హౌస్ నెంబర్ మనకు గుర్తున్నా లేకపోయినా, గుర్తు లేకపోతే వదిలేయండి. లేకపోతే మీ కాడ మీ ఫోటో ఐడెంటిటీ కార్డు నెంబర్ ఉంటుంది కదా, దాన్ని మెన్షన్ చేశారంటే మనం సెర్చ్ చేయబలేదు, డైరెక్ట్గా మన ఓటర్ కార్డు ఉంటే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ పేరు అయినా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ విత్ ఎనీవేర్ ఎగ్జాక్ట్ ఉంది కదా, అది పేరుకి ఎనీవేర్ అని క్లిక్ చేసుకోండి. మీరు మేలు ఫీమేల్ చూసుకొని ఏదైతే అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేయాలి. ఇన్వాలిడ్ క్యాప్షన్ అంట చూడండి. ఈ విధంగా మన పేరు డిస్ప్లే అయిపోయింది. ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు, ఈ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు కొంతమందికి ఫోటో ఐడెంటిటీ కార్డు నెంబరు ఐడియాలో ఉండదు. ఒకవేళ ఐడెంటిటీ కార్డు లేకపోతే మనం పేరు ద్వారా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ విత్ ఎనీవేర్ ఎగ్జాక్ట్ ఉంటుంది, ఎనీవేర్ అనేసి ఆప్షన్ ఎంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాప్షన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మీ పేరు మీద ఉండే వాళ్ళందరూ ఈ విధంగా డిస్ప్లే అయిపోతారు. ఇప్పుడు దీంట్లో మన పేరుని ఉన్న వాళ్ళు ఎలా కనుక్కోవాలి అంటే, ఎక్కడ ఉంది అనేది మనం ఇప్పుడు చూడాలి అంటే, ఇక్కడంటే మనకి ఫోటో ఐడెంటి కార్డు ఉండింది కాబట్టి మనకు డైరెక్ట్గా డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు ఇంతమందిలో మనం కంట్రోల్ ఎఫ్ చూడండి, అంటే ఓటర్ కార్డులో ఎలా ఉంటేనే అలాగే అది యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ఈ విధంగా పేరు చూపించేసింది. ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా, కాబట్టి ఇక్కడ ఇదేమంటే సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ అనమాట, అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ పార్ట్ నెంబర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ అనమాట, ఇది సీరియల్ నెంబరు. ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే మనము మెయిన్ పేజీలో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్ని ఈజీగా డౌన్లోడ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి 57 ఇది పార్ట్ నెంబర్ అనమాట, పోలింగ్ నెంబరు. నెక్స్ట్ ఇది సీరియల్ నెంబర్ 151 అనమాట. ఇప్పుడు మళ్ళీ మెయిన్లోకి వచ్చి హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ పీడిఎఫ్ ఎలక్షన్ రోల్స్ ఉంది కదా, దాంట్లో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సేమ్ ప్రొసీజర్ అన్నమాట. ఇక్కడ కూడా అదేవిధంగా డిస్టిక్ని మీ ఏ ఏరియా కింద వస్తారో దాని నియోజకవర్గాన్ని క్లిక్ చేసి గెట్ పోలింగ్ స్టేషన్ అనేసి క్లిక్ చేయండి. ఇవన్నీ మీ ఏరియా కిందకు వచ్చి పోలింగ్ స్టేషన్స్ అనమాట. వీటిల్లో మనం అక్కడ గుర్తుపెట్టుకున్నాము కదా,
కంట్రోల్ ఎఫ్ 57 కదా చూడండి 57 ఇదే ఇదన్నమాట పోలింగ్ స్టేషన్ ఇది వ్యూ ఈ రెండు ఇదేమంటే తెలుగులో డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది రావడానికి ఒక పాపప్ వస్తుంది ఇక్కడ దాన్ని మీరు అలౌ చేయాల్సి ఉంటుంది అలౌ చేసిన తర్వాత ఇప్పుడు వెరిఫికేషన్ ఎంటర్ చేయాలి సబ్మిట్ కొట్టుకోండి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోతుంది ఇది పోలింగ్ స్టేషన్ నంబర్ ఇప్పుడు ఏంటంటే మన సీరియల్ నంబర్ ద్వారా మన సీరియల్ నంబర్ తెలుసు కాబట్టి మన పేరుని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు చూడండి డౌన్లోడ్ అయిపోయింది ఇదంతా ఇదన్నమాట మా నియోజకవర్గము ఏరియా లొకాలిటీ పోలింగ్ స్టేషను వీటిలో మన 151 కదా ఇదంతా సీరియల్ నెంబర్ ఈజీగా కనుక్కోవచ్చు మనం చూడండి 151 ఇది మా ఓటర్ కార్డు దీన్ని మనం ఈ ఓటర్ లిస్ట్ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ కొట్టామంటే మనకు డౌన్లోడ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అసలు వాళ్ళకి ఓటర్ కార్డు లేదు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాంట్లో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంది కదా దీంట్లో వెళ్ళాలి దీంట్లో ఫామ్ 6ని ఫిల్ చేసి అప్లై చేయాలి దీని తర్వాత ఫామ్ 7 ఉంది కదా ఇది పేరులో ఆల్రెడీ అప్లై చేసి ఉండి వాళ్ళకి ఏమైనా నేములో కరెక్షన్స్ ఉంటే దానికి ఇది ఫామ్ ఏ అన్నమాట దీని ద్వారా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఫామ్ 8 ఏమంటే వాళ్ళకి ఏమైనా అడ్రస్ కానీ ఇంకేమైనా కానీ వాళ్ళ నాన్నగారి పేరు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దీని ద్వారా మనం అప్లై చేసుకోవాలి ఇంకా ఫామ్ 8A ఇది ఏమంటే మనకి నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి షిఫ్ట్ అయిపోయి ఉంటారు కొంతమంది వాళ్ళ కోసం ఒకటి ఈ ఫాము వీటిలన్నిటిలో ఏదో ఒకటి మనం అప్లై చేసి ఉంటే దాన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ ఎన్ని రోజులు పడుతుందంటే 10 to 15 days పడుతుంది ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి ఈ 10 to 15 days తర్వాత నో యువర్ స్టేటస్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఫామ్ అయితే ఫిలప్ చేసి అప్లై చేసి ఉంటామో ఆ ఫామ్ని క్లిక్ చేసుకొని మనము మనకిచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు సెర్చ్ చేస్తే మన స్టేటస్ ఏంది అనేది తెలుస్తుంది దీనికి సంబంధించిన వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అవసరం వాళ్ళు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్